हाई फ्रेंड्स दिस इज उपेंद्र कुमार सो ई रोज मनं चेप्पुकोबोये टापिक पौडर मेटलर्जी लो फॉर्मिंग टू शेप सो पौडर मेटलर्जी लो मनं फस्ट नुंची चेप्पुकुन्नाम फस्ट मेटल पौडर नि एला प्रिपेर चेसुकुन्नामु सेकंड मनं ब्लेंडिंग एला चेसुकुन्नामु थर्ड कॉम्पैक्टिंग मेथड्स दट इज फॉर्मिंग टू शेप आ शेप लोकि मनं एलागा तयार चेसुकुन्नामु కాంపాక్ట్నెస్ చేసి అనేది మనం చెప్పుకున్నాం అందులో బేసిక్ త్రీ టైప్స్ కూడా చెప్పుకున్నాం ఈ రోజు మిగతా మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుందాం సో మా ఛానల్లో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ మెటీరియల్ సైన్స్ యొక్క బేసిక్ టాపిక్స్ అన్ని కూడా మా ఛానల్లో ఉన్నాయి టోటల్ 400+ వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీకి సంబంధించినవి సో అవన్నీ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరికైతే యూజ్ అవుతాయో అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ సో ఇది ఎక్స్ట్రూజన్ ఎక్స్ట్రూజన్ అంటే ఏంటి సో ఎక్స్ట్రూజన్ అంటే మనం మెటల్ పౌడర్ ఏదైతే మనం ఇక్కడ పెట్టుకున్నామో ఇది మొత్తం డై అండ్ ఇది కంటైనర్ ఒక కంటైనర్ లో ఒక డై పెట్టుకొని మనం ఏం చేస్తామో అంటే ఒక ఈ పౌడర్ అంతా ఇలా ప్లేస్ చేసుకొని ఒక ర్యామ్ జస్ట్ ఒక పిస్టన్ టైప్ ఉంటుంది ఆ ర్యామ్ ఇలా ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన షేప్ ఇలా బయటికి వస్తుంది సో ఇది ఎక్స్ట్రూజన్ సో ఎక్స్ట్రూజన్ ఎలా జరుగుతుందో చూద్దాం దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ది కాంపోనెంట్ విత్ ఎక్స్ట్రీమ్లీ హై డెన్సిటీస్ ఈ ప్రాసెస్ ఎక్కడ వాడతాము అంటే హై డెన్సిటీ మెటీరియల్స్ ఎక్కడైతే మనం తయారు చేయాలో పౌడర్ మెటలర్జీలో అక్కడ మాత్రం ఎక్స్ట్రూజన్ అనేది యూజ్ చేస్తాం ఈ కాంపాక్టింగ్ మెథడ్ కోల్డ్ అండ్ హాట్ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంపాక్టింగ్ ది మెటీరియల్స్ సో ఇందులో హాట్ ఎక్స్ట్రూజన్ ఉంది కోల్డ్ ఎక్స్ట్రూజన్ ఉంది సో అది ఎలా అనేది మనం చూద్దాం ఇన్ కోల్డ్ ఎక్స్ట్రూజన్ పౌడర్ ఈస్ మిక్స్డ్ విత్ బైండర్ అండ్ మిక్సర్ ఈస్ కంప్రెస్డ్ ఇన్ టు ది బిల్లెట్ సో కోల్డ్ ఎక్స్ట్రూజన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే పౌడర్ మిక్స్డ్ విత్ బైండర్ సో మనం బైండర్ తో ఆ పౌడర్ ని మిక్స్ చేస్తున్నాం సో మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే అండ్ మిక్సర్ ఈస్ కంప్రెస్డ్ ఇన్ టు ది బిల్లెట్ సో దీన్ని మనం బిల్లెట్ అనుకున్నాం అనమాట సో ఇందులో ఏం చేస్తున్నాం అంటే ఆ ఏదైతే పౌడర్ తీసుకుంటున్నామో ఆ పౌడరు ప్లస్ మనం బైండర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ బైండరు రెండు కలిపిన తర్వాత ఇక్కడే ఆ పౌడర్ ని మనం ఇందులో ఉంచుకొని బిల్లెట్ అంటారు దీన్ని సో ఇందులో కంప్రెస్ చేసుకుంటాం ఓకే మరి హాట్ ఎక్స్ట్రూజన్ అంటే ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ The billet is charged to the, into the container and apply force through the die by means of ram. So, ఇది ఇంకా మనం ఆ కోల్డ్ ఎక్స్ట్రూజన్ గురించి తెలుసుకుంటున్నాం ఇందులో ఏం చేస్తాం ఆ బిల్లెట్ లో మనం ఆ పౌడర్ మొత్తం ఛార్జ్ చేసుకున్న తర్వాత అండ్ ద అప్లై ఫోర్స్ త్రూ ది డై బై మీన్స్ ఆఫ్ ర్యామ్ దానిలో మనం ర్యామ్ తో ఫోర్స్ అప్లై చేస్తామని అనుకున్నాం ద బైండర్ మస్ట్ బి రిమూవ్డ్ బిఫోర్ ఆర్ డస్టింగ్ సెంటరింగ్ ఆ బైండర్ ఏదైతే ఉందో ఆ బైండర్ సెంటరింగ్ మనం చేస్తాం కదా ఆ డస్టింగ్ సెంటరింగ్ మనం చేసేటప్పుడు అంటే హీటింగ్ చేసేటప్పుడు ఆ బైండర్ అనేది రిమూవ్ చేయాలి ఇన్ హాట్ ఎక్స్ట్రూజన్ సో హాట్ ఎక్స్ట్రూజన్ లో మనం ఏం చేస్తాము ద పౌడర్ ఇస్ కాంపాక్టెడ్ ఇన్ టు బిల్లెట్ అండ్ దెన్ హీటెడ్ టు ఎక్స్ట్రూడింగ్ టెంపరేచర్ సో ఇందులో ఏం చేస్తున్నాము మనం ఆ బైండర్ పౌడర్ తీసుకుంటున్నాము పౌడర్ తీసుకొని బిల్లెట్ లో మనం పోర్ చేసుకుంటున్నాము పోర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఆ మెటీరియల్ ని ఎక్స్ట్రూడింగ్ టెంపరేచర్ కి మనం ఏదైతే ఎక్స్ట్రూడింగ్ టెంపరేచర్ ఉందో హాట్ కదా సో హాట్ కాబట్టి టెంపరేచర్ అప్లై చేస్తాం మనం ఆ ఎక్స్ట్రూడింగ్ టెంపరేచర్ కి తీసుకువెళ్ళిన తర్వాత ద బిల్లెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కంటైనర్ అండ్ ఎక్స్ట్రూడెడ్ త్రూ ది డై సో అప్పుడు ఏం చేస్తాం అంటే ఆ బిల్లెట్ ని మనం అందులో పెట్టుకొని ఆ ర్యామ్ తో మనం ఏం చేస్తామంటే ప్రెస్ చేస్తాం హాట్ ఎక్స్ట్రూజన్ యూజ్డ్ ఫర్ రిఫ్రాక్టరీ మెటల్స్ అండ్ న్యూక్లియర్ సాలిడ్ ఫ్యూల్స్ సో ఈ హాట్ ఎక్స్ట్రూజన్ ఎందుకు వాడతామంటే రిఫ్రాక్టరీ మెటల్స్ కి అండ్ న్యూక్లియర్ సాలిడ్ ఫ్యూల్స్ మనం కాంపాక్ట్నెస్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అనేది వాడుతూ ఉంటాం కోల్డ్ ఎక్స్ట్రూజన్ కి హాట్ ఎక్స్ట్రూజన్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కోల్డ్ ఎక్స్ట్రూజన్ లో మనం టెంపరేచర్ యూజ్ చేయము ఈ ఎక్స్ట్రూజన్ జరిగేటప్పుడు కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే ఆ పౌడర్ ని మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ట్రూడింగ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం హీట్ చేస్తాం అన్నమాట నెక్స్ట్ సో నెక్స్ట్ గ్రావిటీ సెంటరింగ్ సో గ్రావిటీ సెంటరింగ్ అంటే ఏంటి ఇన్ దిస్ ప్రాసెస్ నో ప్రెజర్ ఇస్ యూజ్ ఇందులో
ప్రెజర్ అనేది ఏది యూజ్ చేయరు. కాంపోనెంట్స్ అప్టైన్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆర్ పోరస్. సో ఇందులో ఈ కాంపోనెంట్స్ మనం ఏవేమి ఇందులో పొందగలము అంటే పోరస్ మెటీరియల్స్. సో పోరస్ మెటీరియల్స్ అంటే మనం తెలుసుకున్నాం ఏవైతే అబ్జర్వ్ చేసుకోగలదో ఆ మెటీరియల్స్ అన్ని కూడా పోరస్ మెటీరియల్స్ అన్నమాట. ద పౌడర్ ఈస్ పోల్డ్ అండ్ సెరామిక్ ట్రే టు ఫార్మ్ ఏ యూనిఫామ్లీ లేయర్ అండ్ దెన్ సెంటర్డ్ అప్ టు 48 అవర్స్ ఇన్ ఏ అమోనియా గ్యాస్ అట్ ఏ హై టెంపరేచర్. ఆ పౌడర్ ని ఏం చేస్తాము అంటే ఒక సెరామిక్ ట్రేలో మనం ఫోర్ చేసుకుంటాం. ఫోర్ చేసుకున్న తర్వాత ఫార్మ్ ఏ లేయర్ ఆఫ్ యూనిఫామ్ లేయర్ వచ్చే వరకు మనం చేసుకొని అండ్ దెన్ సెంటర్డ్ అప్ టు 48 అవర్స్. సో అప్పుడు ఏం చేస్తాం అంటే సెంటరింగ్ ప్రాసెస్ అప్లై చేసి అది 48 అవర్స్ అప్లై చేసి. సో ఎందులో అప్లై చేస్తాము అంటే అదంతా కూడా అమోనియా గ్యాస్ అట్ హై టెంపరేచర్. అమోనియా గ్యాస్ హై టెంపరేచర్ లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఈ సెంటరింగ్ 48 అవర్స్ మనం చేస్తాము. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ షీట్స్ అండ్ రోల్ టు డిజైర్డ్ థిక్నెస్ విత్ ఏ బెటర్ సర్ఫేస్ ఫినిష్. సో ఈ ప్రాసెస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మేకింగ్ షీట్స్, షీట్స్ ని మనం పోరస్ షీట్స్ ఉంటాయి కదా వాటిని తయారు చేయడానికి అండ్ రోల్డ్ రోలింగ్ చేయడానికి మనకు కావాల్సిన షేప్ లో రోల్ చేసుకోవడానికి. సో అండ్ డిజైర్డ్ థిక్నెస్, డిజైర్డ్ థిక్నెస్ మనకి అంటే మనకి ఏ థిక్నెస్ అయితే కావాలో ఆ థిక్నెస్ వచ్చే వరకు ఆ ప్రాసెస్ చేసుకోవడానికి మెయిన్ పోరస్ మెటీరియల్స్ కి విత్ ఏ బెటర్ సర్ఫేస్ ఫినిష్. సర్ఫేస్ ఫినిష్ కూడా చాలా నీట్ గా వచ్చేలాగా ఈ ప్రాసెస్ అనేది మనం యూజ్ చేస్తాము. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫిల్టర్స్. మనం మెయిన్ గా ఫిల్టర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ గ్రావిటీ సెంటరింగ్ అనేది వాడతాం అనమాట. సో మనకు తెలుసు ఫిల్టర్స్ అంటే అవి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, పోరస్ గా ఉంటాయి. ఏవైనా పార్టికల్స్ వస్తే దానిలో అబ్జర్వ్ చేసుకొని దానిలో ఉంచుకొని ఫ్రెష్ లిక్విడ్ కానీ లేదా ఫ్రెష్ ఎయిర్ ని కానీ పంపించడానికి ఆ ఫిల్టర్స్ యూజ్ చేస్తాము. సో అవి ఎంత పోరస్ గా ఉంటాయో మీకు కూడా తెలుసు. నెక్స్ట్ రోలింగ్. సో రోలింగ్ అంటే ఏంటి? సో రోలింగ్ అంటే మనకి ఇక్కడ దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ కంటిన్యూస్ స్ట్రిప్స్ అండ్ రాడ్స్. సో రోలింగ్ ఏంటి అంటే మనకి కంటిన్యూస్ గా స్ట్రిప్స్ గానీ రాడ్స్ గానీ మనం ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ రోలింగ్ ప్రాసెస్ అనేది వాడతాం. సో ఎలా అనేది చూద్దాం. ఈ మెటల్ పౌడర్ ఎలాగ మనం ఇందులో వేస్తూ ఉన్నాము, ఇక్కడ రెండు రోలర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, ఇది ఇటువైపు అండ్ ఇది ఇటువైపు. సో ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఇక్కడ హాపర్ నుంచి డైరెక్ట్ గా మెటల్ పౌడర్ ఇలాగ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ రెండు రోలర్స్ మధ్య వచ్చాయో సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కూడా ప్రెస్ చేస్తాయి. రోలర్స్ మధ్యన ఇది వెళ్తూ ఉంటే ఇదంతా కూడా ఇలాగ కంప్రెస్ అవుతుంది. సో కంప్రెస్ అయ్యి ఒక స్ట్రిప్ టైప్ లో వస్తుంది. అదే మనం ఒక ప్లేట్ టైప్ లో కావాలంటే ప్లేట్ టైప్ లో తీసుకోవచ్చు, లేదా రాడ్ షేప్ లో కావాలంటే రాడ్ షేప్ లో మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ రెండు రోలర్స్ మధ్య ఇవి కంప్రెస్ అవుతాయి అండ్ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అనేది ఇక్కడ ఈ రోలింగ్ లో జరిగే ప్రాసెస్ అనమాట. ద మెటల్ పౌడర్ ఈస్ ఫెడ్ ఇన్ టు ది టూ రోలర్స్ విచ్ కంప్రెస్ ది పౌడర్ పార్టికల్ ఇన్ టు ఏ ఫామ్ షీట్. సో ఆ మెటల్ పౌడర్ అనేది రెండు రోలర్స్ మధ్య వెళ్తుంది, అది రెండు కూడా కంప్రెస్ చేస్తాయి. సో దేనికోసం? షీట్స్ రాడ్స్ మనం కంప్లీట్ గా కంటిన్యూస్ గా రావడం కోసం. ఇట్ ఈస్ దెన్ సెంటర్ టు గెట్ అ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఆ స్ట్రిప్ లేదా ఆ రాడ్ వచ్చిన తర్వాత మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ కావాలి కదా దానికి. సో అందుకోసం మనం ఏం చేస్తాం అంటే సెంటరింగ్ ప్రాసెస్ మనం అప్లై చేస్తాం. సో సెంటరింగ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ దెన్ సెంటర్ టు గెట్ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్. ఎగ్జాంపుల్ కాపర్ బ్రాస్ బ్రాంజ్ నికెల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోలింగ్ ప్రాసెస్ లో మెటల్ పౌడర్ మెటలర్జీలో ఈ రోలింగ్ ప్రాసెస్ లో మనం మెటల్స్ అన్ని కూడా షీట్స్ రాడ్స్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్. సో ఇది బేసిక్ గా ఏదైతే కాంపాక్టింగ్ మెథడ్స్ ఉన్నాయో పౌడర్ మెటలర్జీలో. సో అవన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాం, మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.